3 లక్షల జీతం వెనక్కి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్, విద్యార్థులు లేరు, పాఠాలు చెప్పడం లేదు, జీతం ఎందుకు అంటూ బీహార్లో అధ్యాపకుడు ఆవేదన. ఆయన ఒక హిందీ అధ్యాపకుడు, తను చదువు చెబుదామంటే క్లాస్కి విద్యార్థులు రావడం లేదు, పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేదు, దీంతో తను పనిచేయకపోయిన జీతం తీసుకునేందుకు మనసొప్పక మొత్తం 33 నెలల జీతం అంటే 23 లక్షల జీతాన్ని కళాశాలకు తిరిగి ఇచ్చేశాడు. బీహార్లో నితీశ్వర్ మహావిద్యాలయ కళాశాలలో పనిచేస్తున్న లలన్ కుమార్ది నిజాయితీ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బీహార్లోని ముజఫర్ నగర్లోని జిల్లాలో నితీశ్వర్ కళాశాల పనిచేస్తుంది. 2019 సెప్టెంబర్లో ఈ కళాశాలలో లలన్ హిందీ అధ్యాపకుడిగా చేరా. తర్వాత కరోనా వల్ల కాలేజీలు మూతపడ్డాయి, అవి తెరుచుకున్న తర్వాత విద్యార్థులు రాలేదు, దీంతో తన 33 నెలల జీతాన్ని వెనక్కి తీసుకోమని కోరుతూ వర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్పి పాండేకు బలం లేఖ రాశారు. విద్యార్థులను మరో కాలేజీకి బదిలీ చేయాలని కోరారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కాకపోతే రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు, ఇది కీలకమైనటువంటి అంశం. 80,000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రస్తుత సంవత్సరాలు వడ్డీ లేని రుణాల కింద 80,000 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలు మూలధనంతో చేపట్టే పనుల కోసం ఈ రుణాలు అందించబోతోంది. మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పథకాన్ని ప్రవేశపెడతామని 2022-23 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రాలు చేపట్టే మూలధన పెట్టుబడి ప్రాజెక్టులకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అంటే 100,000 కోట్లను అందిస్తామని ఆమె తెలిపారు. పథకం అమలు కోసం 80,000 కోట్లను కేటాయించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు పొందాలంటే రాష్ట్రాలు మూలధనంతో చేపట్టిన పనుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయాల విభాగానికి సమర్పించాలని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కానీ రాష్ట్రాల సంబంధిత వివరాలతో ప్రతిపాదనలు పంపితే వ్యయ విభాగం పరిశీలించి నిధులు విడుదల ఆమోదం తెలుపుతుందని 6 ఏప్రిల్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. చాలా ముఖ్యమైనటువంటి, వాస్తవంగా 100,000 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇచ్చేటువంటిది వడ్డీ లేని రుణాలు. ఇది సుదీర్ఘకాలం పాటు చెల్లింపు కాబట్టి మంచి కాన్సెప్టే, రాష్ట్రాలు దీన్ని వాడుకోవచ్చు. వాస్తవంగా ఇది హైలైట్ అవ్వాల్సినటువంటి వార్త, హైలైట్ కాలేదు, నడుస్తూ ఉన్నది. మనకి ఏది మంచిది అనే దానికంటే కూడా పొలిటికల్ మోటివేషన్స్తో నడుస్తున్నది కాబట్టి దేశానికి పనికొచ్చేది, రాష్ట్రాలకు పనికొచ్చే వార్తలేమో చివరికి ఒక ముక్క కిందకి వెళ్ళిపోతున్నాయి. వ్యతిరేక వార్తలు మాత్రం ఫ్రంట్ పేజీలకి, బ్యానర్ హెడ్డింగ్లకి నడుస్తాను. ఇకపోతే సాక్షి